हाय फ्रेंड्स, वेलकम टू मै चैनल, इट्स मी रजनी। इंकोक मंची वीडियो तो मल्ल मे मुझकोचा अदे उगादी पंडग की मेमू मा सिस्टर्स अंदर मा ब्रदर्स की कुड़कलुच्चुकुन्नाम अंडी। अंटे इला एप्पटिनुंचो वस्तुंदी पद्धति अन्नमाट, अदि ऊर्लल्लो बागा चेस्तारु। उगादी पंडग की मुंदु ब्रदर्स की इला कुड़कलु इस्तारन्नमाट, चक्कर कुड़कलु, टवल गप्तारु। सो अन्नलु गानी तम्मुलु गानी उन्न वाल्लकि इला टवल्स गप्तारन्नमाट। सो मेमु कूडा मोन्न ऊरिकि वेल्लिनप्पुडु మా అక్క నేను మా చెల్లి అందరము మా తమ్ముళ్ళిద్దరికీ అలాగే మా నాన్న వాళ్ళకి కుడుకలు ఇచ్చుకున్నాం అన్నమాట। ఎందుకంటే మా నాన్నకి ఎందుకు బ్రదర్స్ కన్నప్పుడు మళ్ళీ మా నాన్నకి ఎందుకు ఇచ్చారని మీకు డౌట్ రావచ్చు। సో మా అత్తయ్య ప్లేస్లో అంటే మా నాన్న వాళ్ళ అక్క అన్నమాట, ఆవిడ లేదు కాబట్టి సో తన ప్లేస్లో మేము ఇస్తున్నాము। మేము కూడా ఆడపిల్లలం కాబట్టి ఆవిడ ప్లేస్లో మేము ఇస్తున్నాం అన్నమాట। ఎవ్రీ టైం రాఖీ పండక్కి కూడా అలాగే మేము మా నాన్నకి మా బాబాయికి అందరికీ రాఖీ కడతాము। సో ఇక్కడైతే చూడండి, ఫస్ట్ మా అక్క పెద్దది కాబట్టి మా అక్క మా నాన్న వాళ్ళకి ఇచ్చిన తర్వాత మా తమ్ముడు మరదలు అన్నమాట వీళ్ళు। వీడైతే కోతిగాడు, మా తమ్ముడు అయితే చూడండి వీడియో తీస్తుంటే ఎలా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడో। ఫస్ట్ టవల్ కప్పిన తర్వాత కుడుకలవి కుడుకలల్లో షుగర్ నింపేసి ఆ చక్కెర వేసి దాన్ని ఇలా దానిపైనుంచి ఇంకొక కుడుకబెట్టి ఇస్తాము। సో ఇక్కడ చూడండి మా చెల్లె వాళ్ళ బాబు, వాళ్ళందరికీ పెడుతుంటే మాకు పెట్టరేంది అని వాడు నాకు పెట్టండి నాకు పెట్టండి నన్ను తీయండి వీడియో అని మధ్యలో నిలబడ్డాడు చూడండి। వీడియో తీస్తుంటే అడ్డంగా జరగమంటే జరగకుండా నన్నే తీయమని చెప్తున్నాడు చూడండి, స్మైల్ చేయమంటే ఇలా చేస్తున్నాడు। సో తర్వాత మా అక్క తర్వాత నేను కూడా ఇచ్చాను మా నాన్నకి, అలాగే పక్కన మా అమ్మకు వచ్చింది మా అమ్మకి మా నాన్నకి। అంటే మగవాళ్ళకేమో టవల్స్ కప్పాలి, ఆడవాళ్ళకేమో బ్లౌజ్ పీసులు పెడతారనమాట। సో పెట్టిన తర్వాత ఆ కుడుకలు ఇచ్చుకుంటాము మా బ్రదర్స్కి కూడా, అలాగే సేమ్ తమ్ముళ్ళకి మరదళ్ళకి। సో ఇక్కడ మా అక్కయ్య అయిపోయిన తర్వాత సెకండ్ నేను కాబట్టి నేను ఇస్తున్నాను। ఫస్ట్ మా నాన్నకి బొట్టు పెట్టిన తర్వాత నాన్నకి మరదలు తమ్ముడు మరదలకి కూడా ఇచ్చుకున్నాము। ఆ తర్వాత నేను ఇచ్చిన తర్వాత ఇప్పుడు మా ఇంట్లో మళ్ళీ మా ఆడపిల్లలు ఉన్నారు కదా, సో మా పిల్లలు ఏం చేశారంటే మా బాబులకి అంటే మా రిత్విక్కి అలాగే అక్క వాళ్ళ బాబు అండ్ చెల్ల వాళ్ళ బాబు ముగ్గురు ఉన్నారు కదా, సో వాళ్ళకి అనమాట ముగ్గురు అక్క చెల్లెలు అందరూ కలిపేసి వాళ్ళకి ఇచ్చారు। మా చిన్నోడు అయితే ఎగ్జైట్ అనమాట బాగా, నన్ను కూడా కూర్చోబెట్టండి నాకు కూడా పెట్టండి పెట్టండి అని చూడండి పెద్ద మమ్మీ నాకు అని అడుగుతున్నాడు। ఇక్కడ చూడండి వెళ్ళి మా నాన్న పక్కన కూర్చున్నాడు అనమాట నాకు కూడా పెట్టండి అనేసి। సో మా నాన్న ఏం చెప్తున్నాడంటే అన్నయ్యకు నీకు ఒకసారి పెడతారు అక్క వాళ్ళు అని చెప్తున్నాడు। సో మా అక్క వాళ్ళ బాబు అయితే ప్రజెంట్ హాస్టల్లో ఉన్నాడు, తనైతే రాలేదు। మా బాబు అండ్ మా చెల్లె వాళ్ళ బాబుకి అయితే ఇచ్చారనమాట చూడండి। ఇక్కడ నేను ఇస్తున్నాను ఫస్ట్ మా నాన్నకి ఇచ్చిన తర్వాత మా అమ్మకి, అలాగే తమ్ముడికి మరదలికి, తర్వాత ఇంకా పెద్ద తమ్ముడు కూడా ఉన్నాడు సో వాడికి కూడా ఇచ్చాము। వాడికి ఇచ్చేటప్పుడు ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయిందని, తీసిన వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది, సో అది చేయట్లేదు పోస్ట్ చేయట్లేదు। సో ఇక్కడ మా తమ్ముడికి పెడుతున్నాను నేను, మా మరదలికి మా తమ్ముడికి। వీళ్ళకి అయిపోయిన తర్వాత పిల్లలందరూ మా చిన్నోడిని మా రిత్విక్ని కూర్చోబెట్టి వాళ్ళకి పెట్టారు ఫస్ట్. రిత్విక్ పెద్దోడు కాబట్టి ఫస్ట్ రిత్విక్ పెట్టారు, వీడు చూడండి ఎంత పద్ధతిగా కూర్చున్నాడు నాకు పెట్టండి అనేసి, బొట్టు పెట్టుకొని రెడీ కూర్చున్నాడు అనమాట నాకు ఇవ్వండి అని ఫస్ట్ మా రిత్విక్కి। రిత్విక్ అయిపోయిన తర్వాత చూడండి మా చిన్నోడికి, వీడైతే ఫుల్ ఎగ్జైట్మెంట్ అనమాట వాడికి, టవల్ కప్పేసరికి వాడికి ఒక రకమైన సంతోషం అంతా, వాడు బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు చూడండి. కొడుకలు ఇస్తే చాలాసేపటి వరకు అది అలాగే పట్టుకొని తిరిగాడు వాడు అటు ఇటు, ఫుల్ హ్యాపీ అనమాట. సో కుడుకలు ఇచ్చుకునే కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరం ఒక దగ్గర కూర్చొని డిన్నర్ చేసామండి. మా పెద్ద తమ్ముడు వడ్డిస్తున్నాడు, సో అందరం కూర్చొని తిన్న తర్వాత కాసేపు కబుర్లు చెప్పుకున్నాము. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇలాగే కుడుకలు ఇచ్చుకునే పద్ధతిని పాటిస్తున్న వాళ్ళు అయితే ఒక కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.